చర్చి తర్వాత వచ్చినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ. ఇదంతా పాఠం. ఇలా చెబితే ఇప్పుడు షెఫీ అంటాడు, దీని మీద కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాడండి. ఏమండి, మనం ఇంత క్లియర్గా మాట్లాడుకున్నాం కదా, అయిపోయింది సబ్జెక్టు అనుకుంటే, కాదు కాదు మీరు అనుకుంటున్నది తప్పు అంటున్నాడు. మీరు అనుకుంటున్నది తప్పు. ఇందుకు అతడు నాలుగు విషయాలు ప్రశ్నించాడండి. మీరు సత్యస్వరూపియగు ఆత్మ, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు అని అనుకుంటున్నారు కదా, ఇందుకు నేను నాలుగు విషయాలు మాట్లాడతాను అంటున్నాడు. నాలుగు కౌంటర్స్ వేశాడు, అందులో చివరిది కౌంటరే కాదు, నాలుగు చెప్తానని చెప్పి మూడే చెప్పాడు. చూడండి, ఇప్పుడు మొదటిది చూడండి. రండి సోదర మహాశులరా, అసలు వాస్తవానికి ఈ వాక్యాలు యేసువారు చెప్తుంది ఎవరి గురించి? పరిశుద్ధాత్మ వస్తుందని చెప్తున్నారా, లేక నా తర్వాత ప్రవక్త మహమ్మసస్ వారు వస్తారని చెప్తున్నారా? దీనికి ముఖ్యంగా ఒక నాలుగు విషయాలు మనం చూస్తే అది పరిశుద్ధాత్మ గురించో ప్రవక్త మహమ్మసస్ వారి గురించో మనకు అర్థమవుతుంది. ఆ నాలుగే విషయాలు ఉదాహరణ చూసుకున్నట్లయితే, మొదటి విషయము పరిశుద్ధాత్మ అని క్రైస్తవులు అంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏమిటండి? ఒక శక్తి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఒక వ్యక్తి. అంటే యేసువారు బోధిస్తుంది ఒక వ్యక్తి గురించా లేక శక్తి గురించా? శక్తి గురించి బోధించినట్లయితే ఎలా ఉండాలి? ఉదాహరణకి లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఉన్నది, ఉన్నాడు కాదు ఉన్నది. ఇంగ్లీష్ లో చూడంటే ఐ టి ఇట్ అని వాడటం జరిగింది, ఇట్, ఉన్నది. కానీ ఇక్కడ యేసువారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఆయన రాడు, ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు బోధిస్తాడు. ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, వస్తుంది, చెప్తుంది, రాదు అనట్లేదు, వస్తాడు, బోధిస్తాడు, ఒక వ్యక్తి గురించి. మొదటి కౌంటర్ అండి ఇది. అర్థమైందా మీకు విషయం? ఏమండి, యేసు తర్వాత ఆదరణకర్త వస్తాడని చెప్పబడింది కదా, మరి పరిశుద్ధాత్మే అయితే పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి దానికి? ఏం చెప్తామండి? శక్తి. అవునా, పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు శక్తి అయితే ఎలా ఉండాలట వాక్యములో? ఎలా ఉందట వాక్యములో? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ఉన్నాడు కాదట, ఉన్నది. రైటే, అది దేవుని ఆత్మ నా మీద ఉన్నది, శక్తి గనక ఉన్నది అని మాట్లాడాడు. కనుక ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది ఎలా ఉంది? నా తర్వాత ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, అది వస్తుంది అని అంటే బాగుండేదనమాట. ఏమండి, ఆయన వస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఇలా ఉంది కదా. కనుక శక్తిని ఇలా మాట్లాడకూడదు, ఇది వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు, కనుక ఇది మహమ్మదు ప్రవక్త గురించే అంటున్నాడు. మహమ్మదు ప్రవక్త గురించే అంటున్నాడు. మరి ఇప్పుడు నేను దీనికి ఇచ్చేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? నేను దీనికి ఇచ్చే సమాధానం, షఫీ, వ్యక్తి అంటే శక్తిని చేస్తాడు, శక్తిని వ్యక్తిని చేస్తాడు. ఏమండి, ఇతడు శక్తిని వ్యక్తి చేస్తాడు, వ్యక్తిని శక్తి చేస్తాడు. ఇంకొక విచిత్రమైన మాట ఏంటంటే, ఆడను మగ చేస్తాడు, మగను ఆడ చేస్తాడు తన మాటల్లో. మరొకటి ఏంటంటే, దేవుని ఆత్మను దయ్యం చేస్తాడు, దయ్యాన్ని దేవుని ఆత్మ చేస్తాడు. ఇది నేనంటున్నది కాదండి, అతని మాటల్లోనే వినండి ఇప్పుడు. ఏమండి, యేసు ప్రభు ఆడా మగ చెప్పండి ఒకసారి. యేసు ప్రభు పురుషుడా స్త్రీనా? పురుషుడు. ఇప్పుడు ఇతడేం మాట్లాడాడో చూడండి ఒకసారి. ఈ వేదికపై ఎంతమంది అయితే ముస్లిం ఉన్నారో వీరిలో ఎవరైనా నేను యేసును విశ్వసించను అని అంటే అతను పరిపూర్ణమైనటువంటి ముస్లిం కాదు అంటుంది ఖురాన్. యేసును తప్పకుండా విశ్వసించాలి అని యేసు బోధిస్తుంది, అని యేసు బోధిస్తుంది, అని యేసు బోధిస్తుంది, అని యేసు బోధిస్తుంది. ఏమన్నాడండి యేసుక్రీస్తుని? యేసు బోధిస్తుంది. ఇక్కడ అతడు పలకవలసినటువంటి స్పష్టమైన మాట ఏంటో తెలుసా? ఖురాన్ బోధిస్తుంది అనాలి. ఇతడు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ఖురాన్ బోధిస్తుంది అనకుండా యేసు బోధిస్తుంది అన్నాడు. పోనీ యేసు బోధిస్తున్నాడనే అంటేనన్నా బాగుండేది. ఏమండి, యేసు బోధిస్తున్నాడంటే బాగుండేది. యేసు బోధిస్తుంది, ఇవి యేసు పురుషుడా స్త్రీనా?
అంటే ఇప్పుడు ఇతడు ఏం చేస్తాడనమాట, వ్యక్తిని శక్తి చేస్తాడు, శక్తిని వ్యక్తి చేస్తాడు, ఆడను మగ చేస్తాడు, మగను ఆడ చేస్తాడు. ఇంకొక విచిత్రమైనది ఉంది, ఏమంటే యేసు ప్రభు వారిని ఆయన 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత అరణ్యములోనికి తీసుకొని పోయింది ఎవరు? అరణ్యములోకి తీసుకొని పోయింది ఎవరు? బాగా చెప్పాలి మీరు. యేసుక్రీస్తు ఉపవాసం ఉండిన 40 దినములు ఆయనను అరణ్యమునకు తీసుకొని పోయింది ఎవరు? ఆత్మ. కానీ ఇతడేమంటాడు చూడండి ఇప్పుడు, అదేమిటంటే సాతాను అంటే శైతాను యేసువారిని ఎత్తుకుని తీసుకెళ్లిపోయి 40 రోజులు శోధిస్తుంది. అదేమిటంటే సాతాను అంటే శైతాను యేసువారిని ఎత్తుకుని తీసుకెళ్లిపోయి 40 రోజులు శోధి. ఎవరు ఎత్తుకొని పోయారట? సాతాను ఎత్తుకొని పోయి 40 రోజులు శోధిస్తుందట. ఏమండి సాతాను ఎత్తుకుపోయి 40 రోజులు శోధిస్తుందో, మరి ఎవరి ద్వారా అక్కడికి కొనిపోబడ్డాడో బైబిల్లో చూడండి. ఇప్పుడు మీరు బైబిల్లో చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం, 4వ అధ్యాయము 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు 40 దినములు. తర్వాత ఏముంది? అపవాది చేత శోధింపబడుచుండెను. అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అరణ్యానికి అతన్ని తీసుకొని పోయింది, యేసు ప్రభుని తీసుకొని పోయింది. తీసుకొని పోతే అక్కడ అపవాది శోధించటం అనేది జరిగింది. అలాగే ఈ విషయాన్ని ఇంకా క్లియర్గా మత్తయి సువార్తలో కూడా చూడండి మీరు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ తీసుకొని పోయింది యేసు ప్రభువుని. మరి ఇతడేమంటాడు మరలా చూడండి, అదేమిటంటే సాతాను అంటే శైతాను యేసు వారిని ఎత్తుకుని తీసుకెళ్లిపోయి 40 రోజులు శోధి. ఏమండి ఏమన్నాడండి ఇక్కడ? ఎత్తుకొని పోయి 40 దినములు శోధిస్తుంది. దేవుని ఆత్మ వలన కొనిపోబడ్డాడు, 40 దినములు అపవాది చేత శోధింపబడ్డాడు. అది విషయం ఇక్కడ. అంటే దేవుని ఆత్మని ఇక్కడ ఏం చేశాడు? దయ్యం చేశాడు. యేసుక్రీస్తును పురుషుడైతే ఆయనని ఏం చేశాడు? స్త్రీ చేశాడు. ఇప్పుడు ఆదరణకర్తను అండి శక్తిని వ్యక్తిగా యేసు ప్రభు తన బోధల్లో చెబితే ఇప్పుడు ఇతడేమంటున్నాడు? ఇతడు మాట్లాడేది నిజంగా న్యాయమేనా? ఇప్పుడు ఆలోచించండి మీరు, శక్తిని వ్యక్తి కింద మాట్లాడితే తప్పేంటి? శక్తిని వ్యక్తి కింద మాట్లాడితే తప్పేంటి? ఇతనికి తెలియనిది ఏమండి, చూడగానే ఆశ్చర్యపోయేటటువంటి మరొక మాట చెప్తాను మీకు. దేవుడు వ్యక్త్యా శక్త్యా చెప్పండి, దేవుడు వ్యక్త్యా శక్త్యా? మనందరికీ తెలుసు యేసు ప్రభు చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. మరి దేవుణ్ణి ఎక్కడైనా చూస్తుంది, వింటుంది, వస్తుంది, మాట్లాడుతుంది అన్నాడా దేవుణ్ణి? అన్నాడండి. దేవుడు కూడా శక్తే, వ్యక్తిగా దేవుడు. మరి దేవుణ్ణి బైబిల్లో అనేక చోట్ల ఎక్కడ చూడండి, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. అంతేనా? అలాగే మాట్లాడాడు. మరి దేవుడు శక్తి కదా, శక్తి కదా. అలాంటప్పుడు ఆయన ఏమనాలి? వస్తుంది, చూస్తుంది, మాట్లాడుతుంది అనాలి. అలా అనలేదే. బైబిల్ భాష అర్థం కావాలి ముందు, బైబిల్ విషయం అర్థం కావాలి. నీ ఆలోచన ప్రకారం ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు.